నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. మిత్రపక్షం జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళుతున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. జగన్కు పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా కదిలిరా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. కతిరువూరు, గుడివాడ, మండపేట, అరకు, ఉరవకొండ, పీలేరు, పత్తికొండ, నెల్లూరు వంటి చోట్ల బహిరంగ సభలు ముగిశాయి. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. ఫిబ్రవరి 4వ తేదీన దీన్ని విడుదల చేయనుంది. ఇక 35 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులను తొలి విడతలో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అభ్యర్థుల జాబితాను వెల్లడించడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని భావిస్తోంది టీడీపీ అగ్రనాయకత్వం. బీజేపీతో పొత్తు అంశం తేలనప్పటికీ మిత్రపక్షం జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి రానప్పటికీ వివాదం లేని తాము ఖచ్చితంగా పోటీ చేయాలని భావించిన స్థానాల జాబితాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చింది. టీడీపీ ప్రకటించే తొలి జాబితాలో టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చిన్నరాజప్ప, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి నేతల పేర్లు ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. మరి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. అభ్యర్థుల ఎంపికలో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరించింది. ఇక నేరుగా ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటన్నింటినీ ఆధారంగానే తొలి జాబితాకు తుది రూపాన్ని ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.